ఒమేగా రూరల్ మెడికల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆర్మెట్ అనేది ఒక మహత్తర కార్యం సాధించడం కోసం ఆవిర్భవించిన సంస్థ. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు అత్యవసర వైద్యం అందించే టైంలో, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడంలోను, ఎక్కడ కూడా జాప్యం కలగకుండా, టైం ల్యాప్స్ కాకుండా చేయడానికి ఏం చేయాలో దానికోసం మేము ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఆ పరిధిలో, ఆ ప్రయత్నంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులైన యువతీ యువకుల కోసం హెల్త్ కేర్ రంగంలో, ఆరోగ్య రంగంలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు కలిగించే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఈ బ్యాక్గ్రౌండ్లో మొదటి స్టేజ్లో ఇప్పుడు 3 కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. 1 RMCP రూరల్ మెడికల్ కేర్ ప్రొవైడర్, 2 ఫిజిషియన్ అసిస్టెంట్, 3 క్రిటికల్ కేర్ టెక్నీషియన్. 3 కోర్సులు. ఇందులో RMCP రూరల్ మెడికల్ కేర్ ప్రొవైడర్ కోర్సు అనేది చాలా ముఖ్యమైనది, చాలా ఉన్నతమైనది, చాలా వినూత్నమైనది. ఇలాంటి కోర్సు ఇప్పటివరకు ఎక్కడా లేదు ఇండియాలో. మా యొక్క ఉద్దేశం ఏమిటంటే, మినిమం క్వాలిఫికేషన్ ఉన్నటువంటి యువతీ యువకులకు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ కోర్సులో మేము ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సాధారణంగా ఎదురయ్యే ఎమర్జెన్సీస్, మెడికల్ ఎమర్జెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇమ్మీడియట్ చికిత్స ఏం చేయగలమో దానిలో మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇచ్చి అదేవిధంగా వాళ్ళకి టెలిమెడిసిన్ ట్రైనింగ్ ఇస్తున్నాం. రూరల్ మెడికల్ కేర్ ప్రొవైడర్ కోర్స్ చేసినటువంటి విద్యార్థి ఫ్యూచర్లో ఏం పనిచేస్తారంటే, ఫస్ట్ ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఎక్కడైనా ఎదురయ్యేటటువంటి ఏ రకమైన మెడికల్ ఎమర్జెన్సీలోనూ, జరిగేటటువంటి ప్రమాదాల్లోనూ ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ చేసి లైఫ్ సేవింగ్ ఎలా చేయాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, ఇంక్లూడింగ్ కార్డియోపల్మనరీ రెసిస్టేషన్, సాధారణంగా తెలియ ఎలక్ట్రిక్ షాక్స్, ఫైర్ యాక్సిడెంట్స్, పాము కాటు, లేదా ఇంకేదైనా పాయిజనింగ్స్, తర్వాత వచ్చేసేటువంటి క్రానిక్ డిసీజెస్లో వచ్చే ఎమర్జెన్సీస్, ఆస్మా అటాక్స్, సడన్లీ యూనో షుగర్ పడిపోవడం, షుగర్ పెరగడం, థింగ్స్ లైక్ దట్. యూనో వాటిలో డాక్టర్ దగ్గరికి తీసుకుపోవడానికి ముందు ఏం, ఒక చదువుకున్న వ్యక్తి, బేసిక్ ఎమర్జెన్సీ కేర్ తెలిసిన వ్యక్తి ఏం చేయాలో అది చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. 2, వీళ్ళందరికీ కూడా టెలిమెడిసిన్ పెట్టుకోవడంలో ట్రైనింగ్ ఇస్తుంది. దాని ఉద్దేశం ఏమిటంటే, రేపు ఆ ఊర్లో ప్రజలు ఉన్నటువంటి ప్రజల్లో ఎవరికైనా సరే ఆరోగ్యపరమైన ఇబ్బంది ఎదురైనప్పుడు, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే గ్రామంలో ఉండే ఒక వ్యక్తి ఆరోగ్యపరమైన ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కలవాలి అంటే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి సిటీకి వెళ్ళి కానీ చూపించుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, కిడ్నీ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, డయాబెటీస్ ప్రాబ్లం, రొమటాలజీ ప్రాబ్లం, న్యూరాలజీ ప్రాబ్లం, థింగ్స్ లైక్ దట్. ఒక్కసారి ఆ వ్యక్తి, పేషెంట్ తన బంధువులను తీసుకొని బయలుదేరి పట్టణానికి వెళ్ళి తిరిగి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది? సో ఇక్కడ మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఈ పట్టణంలో ఉన్నటువంటి క్లినీషియన్స్, పెద్ద పెద్ద సూపర్ స్పెషలిస్ట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా త్రూ టెలిమెడిసిన్ పేషెంట్లను చూసి వాళ్ళకి మందులు ఇవ్వడానికి, వాళ్ళు నేరుగా చూస్తే ఎంత ఎఫెక్టివ్గా చూడగలరో అంత ఎఫెక్టివ్గా వాళ్ళని చూసి వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకొని మందులు ఇవ్వడానికి ఏ రకమైన మాధ్యమం అయితే అవసరపడుతుందో ఆ రకమైన మాధ్యమాన్ని మేము క్రియేట్ చేసి దీన్ని ఈ రూరల్ మెడికల్ కేర్ ప్రొవైడర్లకు ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఈ వ్యక్తి రేపు పొద్దున తన దగ్గర ఒక పేషెంట్ వచ్చినప్పుడు తన యొక్క హిస్టరీ తీసుకొని డాక్టర్కి చెప్పి, బేసిక్గా ఏవైతే ఏదైనా ఎగ్జామినేషన్ చేయాలంటే చేసి, పేషెంట్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒక మెడికల్ బేసిక్ టెర్మినాలజీలో డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని, డాక్టర్ ఇచ్చిన సజెషన్స్ని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ గ్యాప్ని తగ్గించి, తద్వారా అయ్యేటటువంటి ఖర్చుని ప్లస్ టైంని పేషెంట్కి సేవ్ చేయడంలో
వీళ్ళు ఒక మహత్తరమైన పాత్రని పోషిస్తారు. సో ఏ గ్రామం అయితే ఇప్పటి వరకు ఒక సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లేక ఒక ఎమర్జెన్సీ సర్వీసెస్ లేక ఏదైతే బాధపడుతుందో, సాధ్యమైనంత వరకు అక్కడ ఉన్నటువంటి మినిమం హెల్త్ కేర్ సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో, ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి వాటిని ఎంతవరకు మేము మెరుగుపరచగలమో అంతవరకు మెరుగుపరిచి అప్లిఫ్ట్ చేసి చూపించడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ ఆర్మెట్. నమస్తే అండి, నా పేరు జావేద్ అహ్మద్. నేను ఈరోజు భారత్ సేవక్ సమాజ్ నుంచి సర్టిఫికెట్ తీసుకున్నాను రూరల్ మెడికల్ దాని మీద. ఇంతకుముందు నేను 104లో చేస్తున్నానండి. దాంట్లో నేను వివిధ గ్రామాలకు తిరగాల్సి వచ్చేది. అక్కడ చూసిన పరిస్థితులను బట్టి నేను ఏదో ఒకటి ఈ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో అనుకుంటా ఉన్నప్పుడు నాకు ఓర్మెట్రీ వారు ఈ కోర్సు ఆఫర్ చేస్తున్నారు అని చెప్పారు. కానీ నేను ఉద్యోగం చేసుకుంటూ ఈ కోర్సు చేయాలంటే కుదరదు కదా అని అనుకుంటే, వాళ్ళు సండేస్ క్లాసెస్ పెడతాము, మీకు 2 ఇయర్స్ కోర్సు ఉంటుంది అని చెప్పడం జరిగింది. దాంట్లో నేను చేరి ఈరోజు సర్టిఫికేట్ తీసుకున్నాను. ఇక మీదట నేను ఎవరైనా సేవ చేయాలనుకున్నప్పుడు ఈ సర్టిఫికేట్ ద్వారా నేను ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా గ్రామంలోకి వెళ్ళి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్గా పెట్టుకునేదానికి నాకు ఈరోజు అవకాశం దొరికింది. ఈ అవకాశం నాకు ఓర్మెట్రీ వాళ్ళు అందించారు కాబట్టి దానికి నేను ధన్యవాదాలు తెలుపు. నా పేరు నజీర్ బాషా అండి. నేను 2002 నుంచి ఆర్ఎంపీగా వర్క్ చేస్తున్నాను. కానీ మధ్య మధ్యలో ఇవి మనకు ఉండేటటువంటి సర్టిఫికేట్స్ పరంగా కానీ, రెండవది ఎక్కడ చూసినా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రైడింగ్ చేయడం, వాళ్ళ ద్వారా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్ రావడం, ఈ విధంగా ఇబ్బందులకు గురవుతున్నాము. ఈ లోపల ఈ ఆర్మెట్ వాళ్ళ తరఫు నుంచి సర్టిఫికేట్ ఏదో ఇస్తున్నారు, ఆ ట్రైనింగ్ చేస్తే మనకు ఎవరు కూడా ఏం చేయలేరు అనే ఉద్దేశంతో అందరూ మన దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఉన్నటువంటి దీంట్లో ఎట్లా ఉంది ఏంటి అనేది చూసాం ఫస్ట్, తర్వాత జాయిన్ అయ్యామండి. కానీ ఈరోజు ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాకంటూ కొద్దిగా ధైర్యం అనేది అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఇచ్చినటువంటి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవచ్చు, అలాగే మనం చేయాల్సినటువంటి డిసీజెస్ ఏ విధంగా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వీళ్ళు మనకు ప్రతి సండే ఒక క్లాస్ని నిర్వహించి దాంట్లో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ద్వారా మాకు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పించడం కానీ, తర్వాత వాళ్ళు థియరీ పరంగా సబ్జెక్ట్ని బట్టి వాళ్ళు మొత్తం మనకు చెప్పడం కానీ, ఆ సిలబస్ తర్వాత అవన్నీ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఇంకా మేము కొద్దిగా ఇంతకుముందు చేసే దాన్ని కన్నా కూడా ఇప్పుడు కొద్దిగా నైపుణ్యత అనేది ఏర్పడింది. రెండవది కొన్ని తెలియనటువంటి విషయాలను కూడా తెలుసుకోగలిగాము. తర్వాత వైద్య రంగంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి టెక్నిక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాకు ఆ థియరీ క్లాసెస్ ఇవ్వడం వల్ల కానీ, వాళ్ళు ప్రాక్టికల్గా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా చెప్పించడం కానీ ఆ విధంగా చేయించినందువల్ల మేము చేసేటటువంటి ట్రీట్మెంట్లో కూడా కొద్దిగా మార్పు అనేది వచ్చింది. తర్వాత ఒక మనోధైర్యం ఏంటంటే, ఈ సర్టిఫికేట్ మాకు ఉంది, మేము చేయగలుగుతాము, ఎవరైనా వచ్చినా కానీ చూపించగలుగుతాము అనేటువంటి ధైర్యం మాకుంది. కాబట్టి ఈ ఆర్మెట్ స్టార్ట్ చేసినటువంటి ఈ సంస్థ వారికి, ముఖ్యంగా మాకు ప్రోత్సహించినటువంటి మేడం గారికి అయితే ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. రెండవది ఏంటంటే, ఫస్ట్లో కొన్ని అడ్డంకులు తగిలి కూడా కొన్ని ఇబ్బందుల వల్ల కొంతమంది నిలబడిపోయారు, బట్ ధైర్యం చేశాము, నిలబడ్డాము. అయింది ఏదో అయిపోయింది, తర్వాత ఏదో అని ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో నిలబడ్డాం కాబట్టి ఈరోజు సర్టిఫికేట్ తీసుకున్న వాడు సంతోషంగా ఈ సర్టిఫికేట్ ఉంచుకొని మేము ప్రాక్టీస్ని నిర్వహిస్తామని కోరుకుంటూ ఆర్మెట్ సంస్థ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్. డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని మేము గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులైన యువతీ యువకుల కోసం అందిస్తున్నటువంటి ఒక మహత్తరమైన కోర్సు. ఈ కోర్సులో ఏంటంటే 2 సంవత్సరాల పాటు స్టూడెంట్ ICUలో ట్రైనింగ్ తీసుకుంటారు. బేసిక్ పేషెంట్ రాగానే ఇనిషియల్ స్టెబిలైజేషన్, పేషెంట్ యొక్క ఇనిషియల్ పారామీటర్స్ తీసుకొని డాక్టర్కి ఇన్ఫామ్ చేయడం, డాక్టర్ పర్యవేక్షణలో పేషెంట్ కేర్ ఏదైతే డాక్టర్ చెప్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, డాక్టర్ యొక్క నోట్స్ రాయడం, ఒక డాక్టర్కి అసిస్టెంట్గా ICUలో ఉన్నటువంటి డాక్టర్కు అసిస్టెంట్గా ఏవైతే పనులు చేయాల్సి వస్తుందో ఆ పనులన్నీ కూడా బిట్వీన్ నర్సెస్ అండ్ డాక్టర్స్ కోఆర్డినేటర్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థులు పల్లె ప్రాంతం, మా యొక్క ఉద్దేశం ఏమిటంటే పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీలు లేదా ICUస్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ICUస్లో వీళ్ళు అక్కడ చేరి
అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు డాక్టర్ కింద పనిచేస్తూ అందించగలరని మేము భావిస్తున్నాం. నా పేరు సుమన్, నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఆర్మీలోని ఈ ఫిజిషియన్ అసిస్టెంట్ కోర్సు దొరకడం జరిగింది. ఇది తీసుకున్న తర్వాత 6 మంత్స్ ఎవ్రీ సండే క్లాస్కి రావడం జరిగింది. 6 మంత్స్ తర్వాత ఏం చేశానంటే మేడం గారి పర్మిషన్ తోటి చెన్నై బాలాజీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఐసీయూలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత ముత్తు హాస్పిటల్లో అక్కడ ఐసీయూలో 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి గూడూరులో ఒకటి ఐసీయూ ఓపెన్ చేశారు. అక్కడ ఒక అక్కడ ట్రైనింగ్ అవుతున్నాను. తర్వాత ఇప్పుడు అదే సిపాకాడియంలో నాకు జాబ్ దొరకడం జరిగింది. నమస్కారం సార్, నా పేరు రాజలక్ష్మి. నేను 2010లో ఏఎన్ఎం ట్రైనింగ్ చేశాను. ప్రజెంట్ ఓజిల్ పిహెచ్సిలో వెంటిఆర్ వైద్య సేవల్లో పనిచేస్తున్నాను. మేము ఉండే విలేజ్లో చిన్న చిన్న వైద్య వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ ఏదైనా ప్రజలు వస్తే చేయడానికి ట్రైనింగ్ చేస్తున్నా కూడా కొంచెం ధైర్యం ఉండేది కాదు. మా ఫ్రెండ్ సలహాతో ఆర్మేట్ వాళ్ళ కోర్స్ స్టార్ట్ చేశారని తెలిసింది. దాంట్లో జాయిన్ అయ్యి ఈ క్లాసులకు అటెండ్ అవ్వడం వల్ల ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికి కానీ, క్లాసులకు అటెండ్ అయిన తర్వాత మా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం కానీ, దానివల్ల ఏంటంటే మాకు ఒక కాన్ఫిడెంట్ అనేది ఇచ్చారు ఆర్మేట్ వాళ్ళు. దీని ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళి కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ అనేది కానీ, ఎవరైనా ప్రజలకు సలహాలు అనేది కానీ ఇవ్వగలుగుతాం. మాకు ఇలాంటి కాన్ఫిడెంట్ కలిగించిన ఆర్మేట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా పేరు గ్లోరీ. నేను ఫస్ట్ ఆర్ఎంపి డాక్టర్గా చేసేదాన్ని. అప్పుడు నాకు అసలుకి ఎలా చేయాలా, ట్రైనింగ్, కొన్ని కేసులు ఫీవర్ కేసులు అవి వస్తే దాని గురించి అసలుకి క్లారిటీగా ఏం చేయాలి, ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా దాని గురించి వాళ్ళకి చెప్పాలి అని కూడా నాకు తెలీదు. తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి టెలిమెడిసిన్ గురించి చెప్పింది. తర్వాత నేను దాంట్లో జాయిన్ అయ్యాను. అప్పుడు చెన్నై నుంచి సుగుణా మేడం, రాజేష్ సారు మాకు వచ్చి ట్రైనింగ్ ఇచ్చి, పెద్ద డాక్టర్లు వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చి అన్నీ నేర్పించి పేషెంట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, పేషెంట్కి ఏం మందులు ఇవ్వాలి, ఎలా వాళ్ళ అబ్జర్వేషన్ అంతా చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి దాని గురించి మాకు క్లాసులు చెప్పి ట్రైనింగ్ ఇచ్చి మాకు అన్ని విధాలుగా నేర్పించారు. 3 ఇయర్స్ కోర్సు దాంట్లో మేము చేసాము. తర్వాత సార్ వాళ్ళు మాకు సర్టిఫికేట్ అన్ని ప్రొవైడ్ చేసి సిపాక వాళ్ళు టెలిమెడిసిన్ ద్వారా మనం రెఫర్ చేయాల్సిన కేసులు సార్ వాళ్ళకి మనం మాట్లాడడానికి మాకు టెలిమెడిసిన్ పెట్టారు. దాని ద్వారా మేము వాళ్ళకి పేషెంట్ని చూపించి పేషెంట్ కండిషన్ చెప్తే సార్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మాకు దాని ద్వారా కూడా మాకు ఉపయోగపడింది సార్ వాళ్ళు టెలిమెడిసిన్. తర్వాత సార్ వాళ్ళు 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత మేము ఎలా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాము అన్ని ట్రైనింగ్లో చూసి మా గురించి తెలుసుకొని సార్ వాళ్ళు మాకు సర్టిఫికెట్ ప్రొవైడ్ చేశారు. సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మేము హ్యాపీగా అన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ధైర్యంగా చేయగలుగుతున్నాము, పేషెంట్స్ని బాగా చూడగలుగుతున్నాము, వాళ్ళ ట్రీట్మెంట్ కూడా చేయగలుగుతున్నాము. దానివల్ల మాకు సంతోషంగా ఉంది. ఈ కోర్స్ నేర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. దాని ద్వారా 4 హెల్ప్ చేసే వాళ్ళలాగా ఇప్పుడు ఉన్నాము. రూరల్ ఏరియాస్కి వెళ్ళి పేద ప్రజలకి సహాయం చేయగలుగుతున్నామంటే వాళ్ళు చేసిన హెల్ప్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ద్వారా మేము హ్యాపీగా మా వృత్తిని కొనసాగిస్తున్నాము.